of minority distance education. Sir, as we are from middle class family, మేము ఎట్లనో చేసుకొని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయినా రెగ్యులర్ ఎడ్యుకేషన్ అయినా చేసుకుంటున్నాం సార్. ఎట్లనో మా పేరెంట్స్ మాకు చదివిస్తున్నారు, కానీ మా సర్కిల్లో చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్, ఎవరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా తీసుకోలేని విధంలో ఉన్నారు సార్. వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తూ వర్క్ చేసుకుంటూ ఫీజులు కట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సార్. సార్, ఐ రిక్వెస్ట్ యూ మైనారిటీ స్టూడెంట్స్ కి కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఫ్రీగా మీరు ఇచ్చే ప్రశాంతంగా మీరు చేయాలని కోరుకుంటున్నాను సార్. మీకు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ మైనారిటీ స్టూడెంట్స్ ఐ రిక్వెస్ట్ యూ సార్, ప్లీజ్ టేక్ ఎన్ అ సీరియస్ ఇష్యూ ఆన్ దిస్ మ్యాటర్ సార్. బికాజ్ మేము కూడా మా ఫ్రెండ్ సర్కిల్ తో సహా అందరు చదువుకొని మేము కూడా మా కర్నూలు సిటీని హైటెక్ సిటీగా చూడాలని, మా కర్నూలు సిటీలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ లో మేము కూడా సాఫ్ట్వేర్లా తయారయ్యాలని మేము కూడా చాలా బాగా కోరుకుంటున్నాం సార్. అది మీరు చేయగలరు, మీ గవర్నమెంట్ వచ్చినాక దీని మీద సీరియస్ ఇష్యూ తీసుకొని దీనికి సాధించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ టు టాక్ విత్ నరేష్ లోకేష్ అన్న గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పింది చాలా వాలిడ్ పాయింట్. స్కిల్ అప్గ్రేడేషన్ అనేది ప్రభుత్వాలు ఎప్పుడు మీకు సహకరించాలి, మీకు అండగా నిలబడాలి. ప్రత్యేకంగా ఐటీ లాంటి వ్యవస్థలు ఏంటంటే కొత్త కొత్త సాఫ్ట్వేర్లు వస్తాయి, కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తాయి. నేను చదివేటప్పుడు C++ ఈరా, ఇప్పుడంతా AI ML ఈరా. ఈ ఎరా వచ్చినప్పుడు ఏంటంటే స్కిల్ అప్గ్రేడేషన్ అనేది కాన్స్టెంట్ ప్రాసెస్. అందుకే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆనాడు అవసరమైన నిధులు కేటాయించాం, ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఆనాడు అందజేశాం. కానీ మీరు అన్నారు మంచి ఐడియా ఇచ్చారు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా కొన్ని కోర్సెస్ కి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే బాగుంటుంది, రీఇంబర్స్మెంట్ ఇస్తే బాగుంటుందని కూడా చెప్తాం జరిగింది. ఇట్స్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్, ఐ టేక్ ఇట్ అప్. సెకండ్ పాయింట్ మీరు చెప్పారు, ఒక కర్నూలు జిల్లాకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. బాబు గారు ఆనాడు ఒక లక్ష్యంతో పనిచేశారు, అది ఏంటంటే పరిపాలన సౌలభ్యం కోసం. పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పారు. అందుకే 2014 అరౌండ్ నవంబర్ డిసెంబర్లో అనుకుంటా శాసనసభ సాక్షిగా ఏ జిల్లాలకి ఏమేమి ఇస్తాము అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆనాడు బాబు గారు ఇచ్చిన హామీ మేరకు కర్నూలుకి ఎయిర్పోర్ట్ 18 నెలల్లో కట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. 2 సిమెంట్ ఫ్యాక్టరీలు ఆపరేషన్ వచ్చింది, దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం. 1000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేసే ప్లాంట్ తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు పంప్ హైడ్రో కోసం అవసరమైన భూమి కేటాయించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఉర్వకల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేసి పరిశ్రమలు తీసుకొచ్చే సమయంలో మీరు పాలిచ్చే ఆవద్దని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 MPలు ఉన్నారు. యువత కూడా మీరు ఆలోచించాల, మీరు ఇంతమందిని అంటే క్లీన్ స్వీప్ ఇచ్చారు, క్లీన్ స్వీప్ కర్నూలు జిల్లా వాళ్ళకి సంతోషమే, నేను కాదనట్ల. మీరు ఒక ఆశతో ఇచ్చారు, మీరు ఆశతో ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు మీ ఆశని, ఈ 14+2 16 మంది అసలు కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాకి ఏం చేశారు? ఒక పరిశ్రమ తీసుకొచ్చారా? ఒక ఐటీ కంపెనీ తీసుకొచ్చారా? బాబు గారు ఓపెన్ చేసిన ఎయిర్పోర్ట్ కి శిలాఫలకం మార్చి మళ్ళీ 2వసారి ఓపెనింగ్ వచ్చారు జగన్మోహన్ గారు. అంతేగాని కర్నూలు జిల్లాకి వీలు చేసిందేం లేదు, పీకిందేం లేదు, ఏం చేయలేదు. మీరు కూడా ఆలోచించి రేపు అదే మ్యాండేట్ మాకు ఇవ్వండి, 14 MLAలు గెలిపించండి కర్నూలు, 2 MPలు గెలిపించండి. మన కర్నూలు జిల్లా నంబర్ 1 చేయకపోతే తిరిగి నన్నే అడగండి. ఆ రైట్ ఒక యువతగా నేను మీకు ఇస్తున్నా, ఫేర్ డీల్. మీరు కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిపించారు 2014, ఓన్లీ 3 ముగ్గురు గెలిపిస్తేనే ఇంత అభివృద్ధి చేసినా మేము. సో రాజకీయాలు అతీతంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలా, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న లక్ష్యంతో ఆనాడు పనిచేసినాం. ఈసారి కానీ వచ్చింటేనా అసలు ఉర్వకల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎక్కడికో వెళ్ళేది, ఇప్పుడు ఆ ఎస్టేట్ ఎలా ఉంది, భూమి ఎక్కడుందో అక్కడనే ఉంది.
రేపో మాపో ఛాన్స్ ఇస్తే అక్కడ కూడా మళ్ళీ మట్టి దొవేదట్టున్నారు, ఉన్న ఇసుక కూడా దొబ్బేదట్టున్నారు అక్కడ. సో ఒక యువతగా మీరు ఆలోచించండి, ముగ్గురు కేవలం మూడు ఎమ్మెల్యేలు ఇస్తే మేము ఎంత చేసినాం? 14+2 ఇవన్నీ కర్నూల్ని నంబర్ వన్ చేయబోతే 5 సంవత్సరాలు నన్నే ఇదే ప్రాంగణంలో నిలది. ఒక యువతగా నీకు రైట్ ఇస్తున్నా, నన్ను నిలది. నేను ఆయనలాగా పరదాలు కట్టుకుని తిరగను బ్రదర్, నేను పరదాలు కట్టుకుని తిరగను. దమ్ము ధైర్యంతో ఈరోజు అన్ప్రిపేర్డ్ క్వశ్చన్, మీరు ఎవరు ఇక్కడ ఎవరు ప్రిపేర్ అవ్వాలా, మీరే అడిగారు. ఆ చిత్తశుద్ధి మాకుంది, మేము ఏం తప్పు చేయలేదు కనుక మీ ముందర నిలబడి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు మీ లోకేష్. థ్యాంక్ యూ. ఇంకా విచిత్రం చెప్పాలా, షాకింగ్ న్యూస్ చెప్పాలా? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వన్ ఆఫ్ ది బెస్ట్ కార్పొరేషన్, ముఖ్యమంత్రి గారు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో వీడియోలో బాబు గారు తీసుకొచ్చిన సీమన్స్ స్కిల్ డెవలప్మెంట్ లో మెషిన్స్ అయ్యే చూపించి మా పిల్లల్ని బాగా స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తున్నా అని చెప్పాడు. ఇంకో పక్కన అదొక కుంభకోణం అని సంబంధం లేని లోకేష్ నిరికించడానికి ట్రై చేస్తున్నాడు. నాకు సంబంధం కూడా లేదు అది, కానీ నన్ను ఇరికించాలి చెప్పిన 4 స్టూల్ తప్ప ఏం పేగలేదు.